దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం కోసం పూర్వ విద్యార్థులు గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఎంపీపీ అంబటి నవకుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య, డీసీ చైర్మన్ నర్రాపుల్లయ్య, దాచేపల్లి సర్పంచ్ షేక్ మస్తాన్వలీ, మాజీ జెడ్పీటీసీ కోగంటి శివనారాయణ, తంగెళ్ల శ్రీనివాసరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షేక్ సైదావలి తదితరులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మిత్రులు ఎవరైతే పుల్లారా గారు చెప్పారు, ఎక్కడైతే చెప్పారో ఆ స్కూల్ కెళ్లి ఆ కన్సల్ట్ హోల్ దగ్గర కూడా ఒకరోజు మన జిల్లాలో జరిగిన స్కూల్స్ ఉంటాయి, మనందరూ 2-3 కార్లు వేసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడదాము. ఎలా చేశారు, ఏంటి, ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు కూడా ఒక మనం కూడా దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. ఆ దిశగా కూడా మీరందరూ ఆలోచించండి. దయచేసి మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ఈ సమావేశం గురించి ఎవరు వక్రీకరించి మాట్లాడవద్దు. మీరు అన్నిదా తప్పుగా భావించొద్దండి. నేను మాట్లాడిన ఎవరో తప్పుగా వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకి ఓకేనండి. మాకు సంబంధించిన మా బ్యాచ్ మేము 60-70 మంది మా క్లాస్మేట్స్ వస్తున్నాము. అదేవిధంగా అన్యన్నుల బ్యాచ్ 40-50 మంది అని చెప్పారు, మస్తానంలో బ్యాచ్ 40-50 మంది అని చెప్పారు. అలా ఎవరెవరైతే ఉన్నారు, నిమ్మయ్యల బ్యాచ్ 60-70 మంది వస్తామని చెప్పారు. ఇలా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో సుమారు ఈ విధంగా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వర్కౌట్ చేయాలి. మిత్రులందరూ కూడా ఇదండి నేను కోరుకునేది. దయచేసి అన్యదా తప్పుగా భావించవద్దు. మీకు ఒక ఫోన్ కాల్ తో వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి. అదేవిధంగా రేపు ఆదివారం జరగబో విస్తృత స్థాయి సమావేశాల్లో మీ సలహాలు సంప్రదింపులు నోటి మాటగా కాకుండా మనకి ఒక పేపర్ మీద పెట్టుకుని వద్దాం. మీ సలహాలు సంప్రదింపులు అన్ని కూడా మినిట్స్ నోట్ చేద్దాము. ఆ రోజు అఫీషియల్ గా కమిటీ పెట్టి దాన్ని ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేపించి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి ఏ లెక్క రూపాయి ఉన్నా ఏదున్నా గానీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. అదేవిధంగా ఒక వ్యక్తి చేతికో లేకపోతే ఇంకొక చేతికో ఇచ్చే ప్రసక్తే లేదు. కమిటీ ఆర్గనైజేషన్ లో జరగాలి. కమిటీ త్రూ బ్యాంక్ అకౌంట్, త్రూ చెక్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తోనే జరగాలనేది కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఆ విధంగానే అందరు కూడా మీ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో బయట ఉన్న వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ వేరే యుఎస్ఏ లో ఉన్న అకౌంట్ నెంబర్ ఇవ్వమన్నారు. మేము అలా కొంత ఫండింగ్ కూడా ఆర్గనైజ్ చేయడానికి మేము కూడా ప్రిపేర్ అవుతున్నాము. మీ మిత్రులకు సంబంధించినవి కూడా ఫండింగ్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదర మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. బిఏ బిఈడి ఎంఏ ఎంఈడి చేసిన ఇబ్బందులు గీయాలా, 50,000 రూపాయల నుంచి రేపు రిటైర్డ్ అయ్యే వరకు 100,000 రూపాయలు వేతనం కూడా ఇస్తా ఉన్నాం మనం. అది ఒకసారి మనం గమనించాలి. ఆ రోజు ఆర్థిక విధానం వేరు, ఈ రోజు ఆర్థిక విధానం వేరు, ఆ రోజు ఆర్థిక వనరులు వేరు, ఈ రోజు ఆర్థిక వనరులు వేరు. మనం ఏంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటున్నాం, అపూర్వ వైభవం అంటున్నాం. మనం అంతా బ్రహ్మాండంగా ఆర్థికంగా బలపడున్నాం. మనం సాంఘికంగా సామాజికంగా అన్ని కుల సంఘాలు మతాలు కులాలు ఏమీ లేవు. పూర్వ విద్యార్థులైనటువంటి మీటింగ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఖచ్చితంగా మాత్రం నో కాంప్రమైజ్, అందులో ఆర్థిక సంబంధాలు ముఖ్యమే కాబట్టి బ్యాచ్ వైజ్ గా ఆర్థికాన్ని సమకూర్చండి. రేపు ఏప్రిల్ 23 తారీఖల్లా 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టండి. నా వంతుగా నేను ఎవరొంతుగా వాళ్ళు ఎలవన్ చేసి నేను 6th క్లాస్ అయిపోయిన తర్వాత 7th క్లాస్ అనేటువంటి 1 మంత్ చదివిన తర్వాత పుల్లయ్య మాస్టర్ అనేటువంటి బడిపంతులు నన్ను నాకు చదవను నేను చదువురా అంటే ఆయన నన్ను కొట్టడం జరిగింది. నువ్వు ఓరు కొట్టడానికి ఇష్టపడగలుగునా? అదే ఉద్దేశాన్ని ఇంకా వేలాది మంది విద్యార్థులకు సంబంధించి విద్యను అభ్యసించే భాగంగా మనమందరం కూడా మన చేతనేటువంటి రీతిలో సహకరించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ చాలా సంతోషం. ఈరోజు ఇందాక చాలామంది మిత్రులు మాట్లాడి ఉంటారు, నాకు తెలిసినటువంటి సలహాలు కాదు, కొన్ని మాటలు మాట్లాడి నేను చెప్తాను. ఎందుకంటే మాట్లాడుతూ ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో అందరినీ కూడా పార్టిసిపేషన్ చేయాలన్నటువంటి అవసరం. ఆ సందర్భంలో ఇట్లే కాకుండా కూడా ఒక విస్తృతమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలా, అది కూడా త్వరలోనే కూడా నవకుమార్ గారు ఒక డేట్ ఫిక్స్ చేసి దాన్ని కూడా అందరికీ తెలిసే విధంగా మనం అనేక విధాల ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించి పత్రికల ద్వారా కానీ టీవీ ద్వారా కానివ్వండి, ఎక్కువ మందిని కనుక మనం గ్యాదర్ చేసుకోగలిగినట్లయితే తప్పనిసరిగా స్పందించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, వాళ్ళు 10 మంది చెప్పడానికి అవకాశం ఉంటుంది కానివ్వండి. అలాంటి కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనం చేస్తూ వీటన్నిటికి ప్రధాన కారణం మనం ఇక్కడ కూర్చున్న అందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి కూడా అనేక మంది ఈ పాఠశాల చదివినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ ఇక్కడ మనకి పిల్లలు పాఠాలు చేసిన పరిస్థితి
ఏదో కొంతమంది ఆలోచన ఉంది. తప్పనిసరి కూడా ఒకవేళ నేను పాఠశాలకు వచ్చినప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరు నేను కలిసి ఈ ఉత్సవాలు నిర్వహించడం మంచిదా మీరు ఆలోచన చేయండి అందరూ సహకరిస్తారని కూడా మాట్లాడుతుంది. అందుకని మన కమిటీ రూపేణ ముందు ప్రధానంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నాం మనం. నేనేదో నాలుగు మాటలు చెప్తాం, ఇందాక మనల ప్రెసిడెంట్ గారు నాలుగు మాటలు చెప్తాం వెళ్ళిపోతుంటాం, కానీ దీన్ని బుధాన వేసుకుని ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం. ఇది ప్రధానమైన అంశం. రేపు అందరికి సంబంధించినటువంటి విస్తృత సమావేశాన్ని, పాత విద్యార్థులతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ కూడా రూపొందించుకొని ఆ కమిటీ ద్వారా పనులు చేయించుకున్న తర్వాత ఉప కమిటీలు ఉంటాయి రకరకాల ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కూర్చున్న వాళ్ళకి దాచేపల్లి ప్రాంతానికి, అందులో ముఖ్యంగా దాచేపల్లి సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రిటిక్ అంటే అన్ని విధాల ఉద్యమాలు చేసినటువంటి ఈ గడ్డకి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని క్రోడీకరించటం, సమన్వయ పరచడం, సముచితమైన ఆలోచన చేయటంలోనే ప్రధాన అంశం.